నాన్ వెజ్ ఆహారంలో చేపలు కూడా ఒకటి. వీటిలో ఉత్తమ పోషకాలున్నాయి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారు చేపల్ని తింటే మేలు జరుగుతుంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల పెరుగుదలకు అవసరం. అంతేకాదు, ఇవి గుండె జబ్బుల్ని కలిగించవు. చేప కొవ్వు ద్వారా ADEK విటమిన్లు మన శరీరానికి అందుతాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఏ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఏ తేలిగ్గా శరీరానికి అందుతుంది. చేపల కాలేయం లో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింక్, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. గట్టి ఎముకలకు, పళ్ళకు ఫ్లోరిన్ అవసరం. రక్త వృద్ధికి హిమోగ్లోబిన్ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వయసు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు వస్తూ ఉంటుంది. కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్కు కూడా దారితీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చని 2016లో పలువురు అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన ఓ పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట, జ్ఞాపక శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన కూడా తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే పెద్ద పేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా ఉండాలన్నా, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.